వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మౌలిత జైలు నుండి విడుదలై నేరుగా డాక్టర్ భారతి ఇంట్లో ఉంటుంది ఆ విషయం కార్తీక్కి తెలీదు డాక్టర్ భారతి వాళ్ళ ఆయన అంటే రవి డాక్టర్ భారతి కార్తీక్ మౌనిత ఫ్రెండ్స్ కదా ఇక రవికి ఒక మాట చెప్పి అమెరికా వెళ్దామని కార్తిక్ ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటాడు కార్తీక్ అయితే మౌనిత ఉన్న సంగతి అలాగే మౌనిత విడుదలైన సంగతి తెలీదు ఇక రవి కోసం వెయిట్ చేస్తూ ఉండగానే అక్కడున్న పేపర్లో చూస్తాడు మౌనిత ఈరోజు విడుదలవుతుందని ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అవుతాడు కానీ నేనెందుకు భయపడాలి నేనేమైనా తప్పు చేశానా అయినా మౌనిత విడుదలైంది అంటున్నారు నేరుగా నా దగ్గరికి వస్తుంది కదా మరేంటి రావట్లేదు వస్తే తనకి స సరైన సమాధానం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక రవి గారు రమ్మంటున్నారు సార్ అని చెప్పి వాళ్ళ పని వచ్చి చెప్తారు ఇక కరెక్ట్ గా డాక్టర్ భారతి ఇంటిలోకి అడుగు పెడతాడు కార్తీక్ ఇది ఇలా ఉండగా ఇటువైపు డాక్టర్ భారతి వేరే రూమ్లో మౌనితతో మాట్లాడుతూ ఉంటుంది చూడు మౌనిత నువ్వు కార్తిక్ ఇద్దరు నా ఫ్రెండ్సే కానీ కార్తిక్ చాలా మంచివాడు నీకు హెల్ప్ చేస్తున్నానని తెలిస్తే కనుక నన్ను కూడా నమ్మడు అని చెప్తుంది డాక్టర్ భారతి అవును నిన్ను నమ్మడు కానీ నేను కూడా నీ ఫ్రెండ్నే కదా భారతి మరి నాకు నువ్వు సహాయం చేశావు తప్పే ఉంది నాకు ఎవరూ లేరు కదా అని అంటూ ఉండగానే ఇటువైపు డాక్టర్ భారతి వాళ్ళైనా రవి దగ్గరికి వస్తాడు ఇక కార్తిక్ ఏరా ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి భయపడుతూ ఉంటారు రవి ఏరా అలా ఉన్నావు ఏమైంది ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అన్ని హ్యాండ్ ఓవర్ చేసి వస్తున్నాను ఈరోజు అమెరికా వెళ్తున్నాం కదా డాక్టర్ భారతికి కూడా ఒక మాట చెప్పేసి హాస్పిటల్లో ఏదైనా అర్జెంట్ కేసు వస్తే మీరు కూడా నా తరపు నుండి కొంచెం హెల్ప్ చేస్తారని అని చెప్పి పాపం కార్తిక్ అంటూ ఉంటుంటే రవి మాత్రం లోపల భయపడుతూ ఉంటారు ఒరే నీకు మేము అన్యాయం చేస్తున్నామో న్యాయం చేస్తున్నామో మాకు తెలియదు కానీ ఇదిగో మౌలిత మా ఇంట్లోనే ఉంది కానీ నేను ఇప్పుడు చెప్తే నా పైన నీకు అనుమానం వస్తుంది నీ విషయంలో తప్పు చేస్తున్నానని అనుకుంటావు అన్నాను భారతిని హెచ్చరించాను కానీ తను ఇంట్లోనే తెచ్చిపెట్టుకుంది అని చెప్పి మనసులో భయపడుతూ ఉంటారు రవి గారు ఇక కార్తీక్ అంటాడు ఏమైంది రవి చాలా హ్యాపీగా ఉండేవాడివి చాలా జోవియల్గా మాట్లాడేవాడివి ఇప్పుడేంటి చిన్న చిన్నగా అరాకూరా మాటలు మాట్లాడుతున్నావు ఈ ఫ్రెండ్ వెళ్ళడం నీకు ఇష్టం లేదా అని అంటారు అదేం కాదురా ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు నువ్వు వెళ్తున్నట్టు ఇక్కడ పెద్ద హాస్పిటల్ అలాగే మీ సొసైటీలో నీకు మంచి పేరు నువ్వు ఎలాగూ పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తావు ఇవన్నీ ఉండగా అమెరికా ఇప్పటికిప్పుడు అనగానే తెలుసు కదరా నా జీవితంలో అన్నీ ఉన్నా సరే నేను చేసిన తప్పులకి నా భార్య పిల్లలు ఎప్పుడూ కష్టాలు పడుతున్నారు అక్కడికి వెళ్తే మనశ్శాంతి ఉంటుంది కదా కొన్ని సంవత్సరాలైనా వాళ్ళకి మనశ్శాంతి ఇచ్చిన వాడిని అవుతాను నీకు ఇవన్నీ తెలుసు కానీ మళ్ళీ చెప్తున్నాను కదా అని అంటారు ఇంతలో డాక్టర్ భారతి గబగబా వస్తుంది హాయ్ కార్తీక్ అనగానే ఏంటి హాస్పిటల్కి వెళ్ళలేదా ఇద్దరు ఇక్కడే ఉన్నారా అని చెప్తూ ఉండగా నీతో ఒక విషయం అనగానే మౌనత వస్తుంది అక్కడికి కార్తీక్ కార్తీక్ అనంగానే కార్తీక్ మౌనితను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మౌనత ఇక ప్రెగ్నెంట్ కదా ఇక పెద్ద పొట్టతో ఇక చీర కట్టుకుని ఉండడంతో కార్తీక్కి కోపం వచ్చినా సరే చూస్తూ ఉంటాడు చూసావా కార్తీక్ నన్ను చూడంగానే కోపం వచ్చినా నేనున్న పరిస్థితిని చూసి వెంటనే వెంటనే ఎలా ఎలా అయిపోయావు నా కార్తీక్ నా కార్తీక్ని చూసి ఎన్ని రోజులైంది చూసావా కార్తీక్ నాకు నా అన్నవాళ్ళు లేరు నా ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇదిగో డాక్టర్ భారతి ఇంటికి నేనే వచ్చాను అనగానే కార్తీక్కి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది బయట పోలీస్ కానిస్టేబుల్ని చూస్తాడు అంటే డాక్టర్ భారతి మరుతికి ఏమైనా సహాయం చేస్తుందా ఇక్కడ ఉండడం ఏంటి అనగానే కార్తీక్ నువ్వు భారతిని అపార్థం చేసుకోవద్దు నేనే వచ్చాను ఇదిగో నీ హాస్పిటల్కి తీసుకువెళ్ళమని అనగానే ఓహో నీ నా హాస్పిటల్కి నీకు దారి తెలియదు అన్నమాట సరే ఇక్కడికి వచ్చావన్నమాట అనగానే ఆ అర్థం కూడా అయ్యిందిలే బయట కానిస్టేబుల్ నువ్వు ప్రతి ప్రతి అడుగు వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా దొంగతనంగా ఎక్కడికైనా రావాలని అనుకుంటున్నావు అన్నమాట అని చెప్పి అంటాడు కార్తిక్ అది కాదు కార్తిక్ మౌనిత ఉన్న పరిస్థితికి చాలా బాధ అనిపించింది ఒకప్పుడు మన ఫ్రెండే కదా అని అంటారు ఆపు భారతి ఆపు అసలు నువ్వు ఇలా చేస్తావంటే నేనే నమ్మలేకపోతున్నాను మౌనిత గురించి నీకు మొత్తం తెలుసు కదా నా పరిస్థితి కూడా నీకు మొత్తం తెలుసు మౌలిత ఏమేమి చేసిందన్నది కూడా నీకు నేను చెప్పక్కర్లేదు అలాంటప్పుడు నీ ఇంట్లో మౌలితకి ఆశ్రమం ఆశ్రయం ఎలా ఇచ్చావో నాకు అర్థం కావట్లేదు చూడు మౌనిత నువ్వు ఈ ప్రెగ్నెంట్ అడ్డం పెట్టుకొని ఈ భారతిని ఎవరినైనా ఎవరినైనా మోసం చేయొచ్చు ఇకపై నన్ను మోసం చేయలేవు కానీ మంచి పని అయింది నేను ఇక్కడికి రావడం నువ్వు విడుదలై సరాసరే ఇంటికి వెళితే దీపేని సంగతి చూసేది కానీ ఇప్పటికీ మించిపోయింది లేదు ఇదిగో ఈ ఒక్కరోజే నన్ను చూశావు నిన్ను నేను చూశాను రేపు నేను అమెరికాలో ఉంటాను నువ్వు అమెరికా అస్సలు రాలేవు సరేనా చూడు భారతి దుష్టులకి దూరంగా ఉండాలి తెలియక నేను కూడా పదకొండేళ్ళు ఇదిగో ఈ మహాత్మురాలతో స్నేహం చేశాను ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ నాకు అంటగట్టాలని చూస్తుంది కానీ ఎవరికైనా అర్థమవుతుంది మా మమ్మీ ఉంది కదా మా మమ్మీ ఇక్కడ ఈవిడి గురించి ఎంక్వైరీ మొదలు పెడుతుంది అప్పుడు ఈవిడ గర్భం అసలు ఈవిడ చేసిందేంటో అన్నది అందరికీ తెలుస్తుంది అప్పుడు దాకా పాముకి పాలు పోస్తానంటే నేను ఏమి చేయలేను నేను వచ్చినప్పటి నుండి రవి నువ్వు భయపడుతున్నావంటే ఏంటో అనుకున్నాను నీకు తెలుసో లేదో ఈ మౌనిత ఎలాంటిదో ఒక్కసారి అక్కడ భారతిని అడుగు సరేనా అని చెప్పి బయటికి వస్తూ ఉంటాడు కార్తిక్ మౌంతకి ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు నాకు ఏడో నెల నేను ఇంత ఇదిగా పగడిబందీగా అమెరికా వీళ్ళు వెళ్తారనే కదా తెలిసి తెలిసి వచ్చాను మరి నేను వచ్చాక వీళ్ళని అమెరికా ఎలా ఎల్లనిస్తాను ఆగు కార్తిక్ ఆగు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక కావాలనే అక్కడి నుండి కిందికి పడిపోతుంది మౌనిత ఒక్కసారిగా అమ్మ అని కేక వేస్తుంది డాక్టర్ భారతి వెంటనే మౌనిత మౌలితా అనంగానే కార్తిక్ వెనక్కి తిరిగి చూస్తాడు మౌనిత పడిపోయి ఉంటుంది కిందకి ఇక వెంటనే పరుగు పరుగున వస్తాడు ఏంటి ఇంకో డ్రామా మొదలు పెట్టావు ఏం చేద్దామని చెప్పి అని అంటూ ఉండగానే కార్తిక్ ఇప్పుడు నిజ నిజాలు అవసరం లేదు మౌలిత ప్రెగ్నెంట్గా ఉంది తను కింద పడిపోయింది ఏం జరిగిందో తెలీదు ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అని చెప్పి ఇక గబగబా కారులో బయలుదేరుతారు వాళ్ళ వెనకాలే కానిస్టేబుల్ కూడా బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా అందరూ రెడీగా ఉంటారు కార్తిక్ వస్తే ఇక అమెరికా వెళ్ళిపోవాలని చెప్పి అందరూ సిద్ధంగా ఉంటారు కానీ ఇటువైపు హిమ మాత్రం తన గదిలోకి వెళ్ళి పేపర్ చదువుతుంది దానిలో ఉన్న సంగతి మొత్తం తెలుసుకుంటుంది అంటే డాడీ తప్పు చేయలేదా మౌలిత కావాలని చెప్పే డాడీని మోసం చేసి ప్రెగ్నెంట్ తెచ్చుకుందా అసలు ఈ ప్రెగ్నెంట్ అంటే ఏంటి నాకు ఏమీ అర్థం కావట్లేదు అమ్మ చాలా ధైర్యంగా పేపర్ చేతికిచ్చింది ఇక మౌలిత గురించి తెలుసుకోవాలన్నా నేనే డాడీని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా నాకేమి అర్థం కావట్లేదు ఇక్కడి నుండి అమెరికా వెళ్ళిపోతున్నాం మళ్ళీ అదే అనుమానాలతో వెళ్తున్నాము అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇటువైపు హిమ ఆలోచిస్తూ ఉంటుంది ఇక దీపక్ హిమ దగ్గరికి వస్తుంది సౌర్యని కూడా వస్తుంది ఏంటి పేపర్ మొత్తం ఒక్క ముక్క వదలకుండా చదివావా అని అంటుంది చదివానమ్మా అనంగానే ఏం తెలుసుకున్నావు ఇప్పుడు ఆ మౌలిత మంచిదని తెలుసుకున్నావా మీ డాడీ చెడ్డవాడని తెలుసుకున్నావా అని అంటుంది ఏమో అవన్నీ నాకు తెలియదు కానీ డాడీ మాత్రం చెడ్డవాడని మాత్రం నాకు ఎప్పుడో అర్థమైపోయింది ఒకదాని తర్వాత ఒకటి హింక్ అవుతూ డాడీ చెడ్డవాడిగానే తెలుస్తుందమ్మా అనంగానే నోర్ము హిమ అమెరికా వెళ్తున్నాము ఇంకా నువ్వు ఇలాంటి మాటలతో ఆయన్ని వేధిస్తే నేను ఊరుకోను ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా ఆయన ఇంత కోట్లు ఆస్తి ఉన్నా మన కోసం మన కోసం విజయనగరం వచ్చాడు ఎందుకు వచ్చాడు ఒకవేళ మౌనితంటే ఇష్టం ఉంటే ఇక్కడే ఉండేవాడు కదా ఎందుకు ఉండలేదు అని అంటుంది ఏమో ఎవరికి తెలుసు అనంగానే మంచిలో కూడా చెడును ఎందుకు వెతుకుతున్నావో నాకు తెలియటం లేదు మీ డాడీ నిజంగా సౌరిని నన్ను పదకొండేళ్ళు బయట పెట్టాడు అది నేను చెప్పలేను అనంగానే నాకు తెలుసమ్మా అది అని అంటుంది ఏం తెలిసే ఏం తెలుసు నువ్వు చిన్నపిల్లవి కొన్ని కొన్ని మాటలకి అర్థమే తెలీదు అలాంటిది అన్ని నాకు తెలుసని ఎలా అనుకుంటున్నావు అనంగానే ఇంతలో సౌందర్యం వస్తుంది దీపా నువ్వు ఆపు వాళ్ళకి ఏదో తెలుసు అంటున్నారు కదా వాళ్ళ డాడీ కోసం కూడా తెలుసుకునే ఉంటారు కదా ఆ తెలుసుకోవడం అలాగే ఉంచు ఇప్పుడు వాడు రాగానే అమెరికా వెళ్ళండి ఈ పిల్లలు అక్కడ ప్రశ్నతో వేధిస్తే ఇక మీరు మాత్రం అస్సలు ఊరుకోవద్దు ఇప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఉండాలంటే నాకు కష్టంగా ఉంది అని చెప్పి ఇక అక్కడి నుండి దీపని తీసుకొస్తుంది ఇక శౌర్య అంటుంది అవును అమ్మ చెప్పింది నిజమే కదా హిమ నాన్న ఒకవేళ మౌనిత ఆంటీని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే మన కోసం విజయనగరం దాకా వచ్చి దోశలు వేసి మన కోసం ఇక్కడికి తీసుకురాడు కదా అనంగానే ఏమో అప్పుడు నాన్న అనంగానే చూడు నువ్వు ఇంకొకసారి తప్పుగా నాన్న కోసం మాట్లాడద్దు అసలు ఆంటీనే చెడ్డదని ఎప్పుడు నానమ్మ అమ్మ చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మౌలితాంటి మంచిదని నువ్వు అనుకుంటున్నావా ఏంటి కొంపదీసి అలా అనుకుంటే నాతో అస్సలు మాట్లాడద్దు అని చెప్పి అంటుంది సౌర్య ఇక హిమ అనుకుంటుంది మరి డైరీలో విహారి అలాగే అమ్మని డాడీ చెడ్డవారు అన్నట్టున్నారు ఇప్పుడు అమ్మ మంచిదైంది మౌనితాంటి చెడ్డదైంది ఒకవేళ కొన్ని సంవత్సరాల తర్వాత మౌనితాంటి మంచిది కావచ్చు కదా అప్పుడు డాడీ ఇప్పుడు అమ్మని ఎలాగ ప్రేమిస్తున్నారో అలాగే చూసుకోవచ్చు కదా లేదు డాడీ చెడ్డవాడే చెడ్డవాడే కానీ డాడీతో పాటు ఉంటాను కానీ డాడీని మాత్రం డాడీ అని మాత్రం పిలవను అని చెప్పి ఇక అందరూ కిందికి వచ్చి కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్ళిన కార్తీక్ కరెక్ట్గా ఇక ఆపరేషన్ థియేటర్లోకి మౌనితని తీసుకెళ్తారు ఏంటి ఏమైంది కార్తీక్ అన్నీ హ్యాండ్వర్ చేశావు కదా మరి మౌనిత ఏంటి అని చెప్పి అంటాడు గోవర్ధన్ ఏమో ఎవరికి తెలుసు ఈవిడ విడుదల అయ్యిందని ఇదిగో ఈ డాక్టర్ భారతి ఇంట్లోనే ఉంటుందని నాకు తెలియదు కదా అని చెప్పి అంటారు ఏమో కార్తీక్ నువ్వు అమెరికా వెళ్తున్నావంటే ప్రశాంతంగా అనుకున్నాను మళ్ళీ ఏంటి ఈ మౌనిత రూపంలో అని చెప్పి అంటూ లోపలికి తీసుకువెళ్తూ ఉండగానే ఇక మౌనిత ఈ రోజు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కార్తీక్ ఫ్యామిలీ మాత్రం అమెరికా వెళ్ళకూడదు అమెరికా వెళ్ళకూడదు ఒరే బుడ్డోడా ఈరోజు నీకు ప్రమాదం అంచుల్లో వేసేశాను ఇప్పుడు నాకు ఏడో నెలే కానీ ఏడో నెలలో పిల్లలు పుడితే బ్రతుకుతారు కదా అందుగురించే కావాలనే పడిపోయాను ఇప్పుడు ఖచ్చితంగా సిజేరియన్ తీసి బయటికి తీస్తారు అప్పుడు కార్తీక్ సంతకం చేస్తాడు ఆ సంతకమేర నీ అడ్రస్ సంతకం చేస్తే చాలు ఖచ్చితంగా నీ తండ్రి అని ఒప్పుకున్నట్టే అని చెప్పి మౌనత హాస్పిటల్లోనే బెడ్ పైన ఇక ఆపరేషన్ థియేటర్లో ఆలోచిస్తూ ఉంటుంది మౌనిత ఇక సౌందర్య ఆనందరావు గారు అందరూ హాల్లో ఉంటారు ఏంటి వెళ్ళినవాడు ఇంకా రాలేదు ఏమైనట్టు అని చెప్పి అనేసరికి దీప్ అంటుంది ఒకవేళ మౌనిత దగ్గరికి వెళ్ళారంటావా అత్తయ్య అనంగానే వసే పిచ్చిదాన మనందరం మౌనితను నమ్మినా వాడు మాత్రం నమ్మడు వాడు ఖచ్చితంగా అది ఎదురు సరే చీకొట్టి వచ్చేయడం గ్యారెంటీ నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఎంతకి లిఫ్ట్ చేయడు కార్తీక్ ఇక డాక్టర్ గోవర్ధన్ అంటాడు తనకి సిజరిన ఆపరేషన్ చేయాలి కార్తీక్ ఖచ్చితంగా సంతకం చేయాలి నువ్వు ఫ్రెండువి కదా చేస్తావా అనంగానే నాకేం అవసరం గోవర్ధన్ అక్కడ పడిపోతే తీసుకొచ్చాను ఇదంతా కావాలనే మౌనిత చేస్తుంది అనగానే అటువైపు భారతి అంటుంది కావాలని చేస్తుందో ఏం చేస్తుందో తెలీదు ఆ కడుపులో బిడ్డకి నువ్వే తండ్రివి కదా అనగానే ఇక నర్సు వస్తుంది ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చినాయి తనకి కమల పిల్లలు ఇద్దరు కడుపులో ఉన్నారు ఇద్దరులో ఒకరు మాత్రం డేంజర్లో ఉన్నట్టు తెలుస్తుంది అని చెప్పి ఇక రిపోర్ట్స్ తీసుకొచ్చి రాగానే కార్తిక్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అటువైపు దీపక్ కూడా కవలపిల్లల కలింది ఇటువైపు మౌనితకు కూడా పిల్లల అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే ఇక డాక్టర్ భారతి అంటుంది కార్తిక్ నీ సమస్య ఏంటో నాకు తెలియదు కానీ దీప దీప కూడా చాలా ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు చాలా బాధపడ్డావు మరుత కూడా నిన్ను ఇష్టపడింది కదా ఒక్క సంతకం చేయొచ్చు కదా తన కడుపులో బిడ్డని బయటికి తీసేస్తాము అప్పుడు నువ్వు అమెరికా వెళ్ళిపో అనగానే చూడు డాక్టర్ భారతి నేను సంతకం చేస్తే తన భర్తను అవుతాను అప్పుడు నేను అమెరికా కాదు కదా నా ఇంటికి కూడా వెళ్ళలేను తన గురించి నీకు ఇంత తెలుసు కూడా ఎలా అంటున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే ఇక ఇంతలో సౌందర్య ఫోన్ చేస్తుంది కార్తీక్కి కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఒరే టైం అయిపోతుంది కదా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నావా అని అడుగుతుంది అవును మమ్మీ బయలుదేరుతున్నాను అనగానే ఇక డాక్టర్ భారతి తా ఫోన్ తీసుకుంటుంది ఆంటీ నేను డాక్టర్ భారతిని మొదటని నా హాస్పిటల్లోకే తీసుకొచ్చాం తనకి ఇప్పుడు సిజేరియన్ చేయాలి చనిపోయేటట్టు ఉంది అని చెప్పి అనగానే అయితే మేమేం చేస్తాం భారతి అని అంటారు అన్నీ తెలిసి కూడా మీరు అలా అంటే ఎలా కార్తీక్ సంతకం చేస్తే తనకి మేము సిజరీన్ చేస్తాము అని అంటుంది వాట్ వాడెందుకు చేయాలి నీ హాస్పిటల్కి వచ్చారు కాబట్టి ఎవరు తీసుకొస్తే వాళ్ళే చేయాలి అని అంటుంది సౌందర్య అత్తయ్య ఏమైంది అని అడుగుతుంది దీప ఇటువైపు అదిగో ఆ మౌనత సరాసరే హాస్పిటల్లోనే జాయిన్ అయిందంట పెయిన్స్ వస్తున్నాయో మరి ఏమై డ్రామా చేస్తుందో హాస్పిటల్లో ఇక బెడ్ పైన ఆపరేషన్ థియేటర్లో ఉందంట అని చెప్పి అంటుంది సౌందర్య ఇక దీపకి ఒకప్పుడు తన గుర్తుకొస్తుంది తనకు కూడా ఎవరూ లేకపోవడంతో ఇక తనకి పెయిన్స్ వస్తుంటే అల్లాడిపోతుంది కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయిన సంగతి మొత్తం గుర్తుకొస్తుంది ఒక్కసారిగా మౌనిత పరిస్థితి గుర్తుకొస్తుంది దీపకి అత్తయ్య ఇప్పుడు మౌనిత ఎలా ఉంది అని అడగంగానే తన గురించి ఆలోచిస్తారేంటి అయినా వాడికి కూడా ఏ పని పాటు లేదా ఇంటికి వచ్చేసేసి అమెరికా వెళ్లకుండా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దీప ఉండదు దీప ఇక కార్తీక్ దగ్గరికి ఆటోలో బయలుదేరుతుంది ఇక వారణాసి అంటారు అక్క ఇప్పుడు టైం అవుతుంది కదా ఇంకొక గంటలో మీరు ఇక ఫ్లైట్ వెళ్ళాలి ఇంకా ఏంటక్క డాక్టర్ బాబు రాలేదు నువ్వు డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే ఇక హాస్పిటల్లోకి చేరుకుంటుంది దీప అక్కడ కార్తీక్ ఇటువైపు రాబోతూ ఉంటే దీప అక్కడికి వస్తుంది ఏంటి దీపా ఇక్కడికి వచ్చావు నేనే వచ్చేస్తున్నాను పద అనంగానే చూడండి డాక్టర్ బాబు మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది మౌనిత ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీకు ఏదో ఒకవైపు జాలి ఉంది ఇప్పుడు అది ప్రాణాంతక సంఘటనలో ఉంది ఇప్పుడు తనకి మనం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు తన కడుపులో బిడ్డ బ్రతికేదానికి మాత్రం మనం సహాయం చేయాలి డాక్టర్ బాబు అని అంటుంది దీప ఎలా దీపా నేను సంతకం చేసి తన భర్తనని చెప్పి ఆపరేషన్ చేయించాలా అని అంటారు లేదు సాటి మనిషిగా నేను చేస్తాను డాక్టర్ బాబు అని అంటుంది వద్దు దీప వద్దు నీకు నువ్వే మళ్ళీ కొని తెచ్చుకోవద్దు ఆ పిశాచి గురించి నీకు తెలుసు కదా అని అంటారు తెలుసు కానీ ఒకప్పుడు నేను కూడా ఇదే స్థితిలో ఉన్నాను డాక్టర్ బాబు దానికి కారణం మీరే అని మీకు తెలుసు కదా అని చెప్పి డాక్టర్ భారతీయ భారతీయ చేతిలో ఇక పేపర్లు ఉంటే దానిలో సైన్ చేస్తుంది దీపా ఇక కార్తీక్ ఏమీ చెప్పలేకపోతాడు ఇక అనుకుంటాడు అయిపోయింది దీపా అయిపోయింది ఇన్ని రోజులు ఎక్కడికో వెళ్ళి సంతోషంగా ఉందాము అనుకున్నాను కానీ అది కూడా నీ చేతులతో నువ్వే నువ్వే బూడిదలో పోసిన పన్నీరు చేసావు ఆ మౌలితికి కావాల్సింది ఇదే నువ్వో నేనో సైన్ చేస్తే అది ఖచ్చితంగా మన ఇంటికి రావాలనే దాని ప్లాను అని చెప్పి ఇక మనసులో బాధపడుతూ ఉంటారు కార్తిక్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్